హలో, హాయ్ అండి. హౌస్ కన్స్ట్రక్షన్కి గ్రానైట్ వర్క్ ఏ విధంగా చేయించాలి, ఏ వర్క్ తర్వాత ఏ వర్క్ చేస్తే బాగుంటుంది, దాని కాస్ట్ డీటెయిల్స్ ఏంటి, ఆ వర్క్ ఎలా చేయించాలి, అసలు వర్క్ చేయించేటప్పుడు మనం ఏ జాగ్రత్తలు తీసుకోవాలి అనేది డీటెయిల్గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి. సో మొత్తం ఒకే వీడియోలో కాదండి, ఎందుకంటే ఈ హౌస్లో చాలా డిజైన్ వర్క్ అనేది ఉంది. సో అది పెట్టినంత బడ్జెట్ పెట్టినా సరే ఏ విధంగా చేయించాలో కొంతమందికి తెలియక పాపం వర్క్ అనేది పాడు చేసుకుంటున్నారు సొంత ఇల్లు అనేది. సో ఆ విధంగా కాకుండా మీకు ఒక ఐడియా ఉంటుంది వర్క్ ఏ విధంగా చేయించుకోవాలి అనేది క్లారిటీగా వీడియోలో చెప్పడం జరిగింది. సో అలా క్లారిటీగా చెప్తున్నాం కాబట్టి చాలా టైం తీసుకోవడం వల్ల వీడియో అనేది పార్ట్ పార్ట్లుగా తీయడం జరిగిందండి. సో మీరు ఫస్ట్ వీడియో చూసే ఉంటారు కదా, ఇది సెకండ్ వీడియో. ఒకవేళ చూడని వాళ్ళైతే ఫస్ట్ వీడియో చూడండి, లేదు మా గ్రానైట్ వర్క్ ఎలా చేయించుకోవాలో తెలిసిన వాళ్ళైతే వీడియో స్కిప్ చేసేయండి. ఇంకా మనం వీడియోలోనికి వెళ్దాం. సో మీరు స్టార్టింగ్ అయితే చూసే ఉంటారండి, గ్రానైట్ లోడ్ దింపాం కదా మనం. సో తర్వాత అయితే మళ్ళీ ఇంకొక లోడ్ అనేది దింపామండి, టోటల్ రెండు లోడ్లు దిగింది మొత్తం హౌస్కి. సో మొత్తం మెటీరియల్ అంతా దింపిన తర్వాత ఏ రూమ్ కార్ రూమ్ డివైడ్ చేసి కటింగ్ వర్క్ అనేది చేసాం, మీరు ఇక్కడ చూసారు కదా కటింగ్ చేయడం. సో హౌస్ మొత్తం ఏ పీసులు కటింగ్లు పడుతున్నాయో మొత్తం కటింగ్ వర్క్ అయితే అయిపోయిందండి కంప్లీట్గా. రూమ్స్, స్టెప్స్, అలాగే కిచెన్ ప్లాట్ఫామ్స్ ఏవేవైతే ఉన్నాయో మొత్తం నీట్గా కటింగ్స్ అనేవి చేసుకొని ఏ రూమ్లో వర్క్ చేసిన మెటీరియల్ ఆ రూమ్లో పెట్టడం జరిగిందండి. సో మీరు ఈ విధంగా చేయించుకున్నట్లయితే కన్ఫ్యూజన్ ఉండదు, మనకి ఎక్కడ మెటీరియల్ అక్కడ క్లారిటీగా ఉంటుందండి వర్క్ చేసేటప్పుడు, ఏ డిస్టర్బెన్స్ లేకుండా. సో ఇక్కడ మీరు చూసినట్లయితే బెడ్రూమ్లో మెటీరియల్ బెడ్రూమ్లో, హాల్లో మెటీరియల్ హాల్లో, కిచెన్లో మెటీరియల్ కిచెన్లో, ఈ విధంగా మొత్తం కటింగ్ మొత్తం అయిపోయి పెట్టేసుకోవడం జరిగింది. సో తర్వాత హౌస్ మొత్తం కూడా టీప్ లెవెల్ అనేది ఒకే లెవెల్లో పెట్టుకోవాలండి, ఇక్కడ మొత్తం చూశారు కదా మీరు. సో ఇదైతే మొత్తం హౌస్ మొత్తం ఒకే లెవెల్ ఉన్నట్టు మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి. సో అది చేసిన తర్వాత నెక్స్ట్ డేనే మనం ఫ్లోర్ వేయడం జరుగుద్దండి. సో ఎవరైనా సరే ఇంతేని, ఇప్పుడు ఈ విధంగా ఫ్లోర్ వర్క్ అనేది స్టార్ట్ చేసుకొని ఫ్లోర్ వేసుకుంటాం. సో మీకు ఫ్లోర్ వర్క్ అంతా చాలా ఈజీ అండి, ఈజీగా వర్క్ అవుతుంది, అంటే మనకి రొటీనే టైల్స్ ఎలా వేస్తున్నామో ఆ విధంగానే ఫ్లోర్ వర్క్ అనేది అవుతుంది. సో ఇక్కడ మీకు హైలైట్ వర్క్ కొంచెం హెవీ వర్క్ చేయాల్సింది ఎక్కడ అంటే డిజైన్ వర్క్లో అండి. మెట్లు ఇప్పుడు స్టెప్స్ ఉన్నాయి కదా, స్టెప్స్, కిచెన్ ప్లాట్ఫామ్స్, అలానే ఫ్రంట్ గుమ్మాలు బ్రాస్ డిజైన్స్ ఇవి అన్నాం కదా. సో ఆ బ్రాస్ ఏంటి అనేది ఇప్పుడు మీకు వీడియోలో చూపిస్తా చూడండి. సో నేనైతే మీకు ఇప్పుడు చూపించేది స్టెప్స్కి అండి. సో మీకు ఒక ఎగ్జాంపుల్ తెలుస్తుంది దేనికైనా బ్రాస్ వర్క్ ఇలానే చేయాలి. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది బ్రాస్ మెటీరియల్ మొత్తం కూడా. సో ఈ బ్రాస్ అనేది మనకి 3 ఫీట్ 4 ఫీట్లో వస్తుందండి లెంత్. అలానే మనం స్టెప్స్ ఏ సైజ్ అయితే కట్ చేస్తున్నామో అదే సైజు బ్రాస్ కూడా మనకి పీసులు దొరుకుతాయి. ఆ పీసులు కట్ చేసుకొని తెచ్చుకోవాలండి కొనుక్కొని మారువాడ్ షాప్లో. అవి మనకి స్టెప్ ఏ సైజ్ అయితే ఆ సైజ్ కట్ చేసుకొని అంటించుకోవాలి. సో అలానే మనకి ఇప్పుడు మెట్టు గ్రానైట్ అనేది హాఫ్ ఇంచ్ దల్సర్ ఉంది కదండి, దానితోడు ఇంకొక పీస్ అనేది మనం చాలా సన్నంగా పలచగా కట్ చేసుకోవాలండి. ఒక 1/3 ఇంచ్ దల్సర్లో ఇప్పుడు ఈ విధంగా ఇంకొక పీస్ అనేది కటింగ్ చేసుకోవాలి. సో ఇది కట్ చేసుకున్న తర్వాత ఆ బ్రాసు ఇది పెట్టి మనం అంటించాలండి మెట్లకి. సో మెట్లకనే కాదు మనం బ్రాస్ వర్క్ ఎక్కడ చేయిస్తారన్నా సరే ఇదే ప్రాసెస్ అండి. సో ఈ విధంగా పీసులు కట్టుకొని మెట్ అనేది దల్సర్ పెరిగినట్టు చూపించి దాని సెంటర్లో డిజైన్ అనేది పెడతామండి బ్రాస్ డిజైన్. అది మీకు చూడడానికి చాలా లుక్ ఉంటుంది. సో మొత్తం మనకి హౌస్కి ఎన్ని స్టెప్స్ అయితే వస్తాయో అన్ని స్టెప్స్కి కూడా ఈ విధంగా బ్రాస్ అనేది అంటించుకోవడం జరిగింది చూడండి. సో ఇది అంటించడం ఎలా ఏంటి అనేది మీకు వీడియోలో పూర్తిగా చూపించలేదు, అంటే అక్కడ నాకు వీడియో అవైలబుల్ అవ్వలేదు. సో ఈ గమ్ముతో అది అంటించాలండి. సో మీకు ఈ వర్క్ అయితే మ్యాక్సిమం ఏంటి అనేది డీటెయిల్గా తెలిసింది కదా, పీసులు కట్ చేసుకొని ఈ గమ్ము, ఈ రెండు గమ్ములు, అలానే మన ఫ్లెక్సీ గమ్ ఉంటుంది కదా, ఫ్లెక్సీ గమ్ముతో ఇది డీటెయిల్గా అంటించడం జరుగుతుందండి. మొత్తం మనకి ఎక్కడెక్కడ బ్రాస్ పడుతుందో అక్కడక్కడ ఈ పీసులతో బ్రాస్ పీస్తో నీట్గా స్టెప్స్ ఎన్ని పడతాయో అన్ని స్టెప్స్ అంటించుకోవాలండి. ఈ విధంగా అంటించిన తర్వాత నీట్గా వాటిని ఒక 2 డేస్ 1 డే ఉంచేయాలండి మోల్డింగ్ చేయకుండా. సో నీట్గా అన్నీ ఇలా పేర్ చేసుకొని అంటించుకుంటే బాగా సెట్ అవుద్ది, పీసులు అనేవి బాగా అంటుతాయండి. సో అవి కొంచెం సెట్ అయిన తర్వాత ఆ ఎడ్జెస్ ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్నాయి కదా, మీరు ఇక్కడ చూస్తున్నారు కదా వీడియోలో, ఈ ఎక్స్ట్రా ఉన్నవన్నీ కూడా నీట్గా మొత్తం కట్ చేసేసుకోవాలండి. మనకి స్టెప్ ఏ విధంగా ఫినిషింగ్ కావాలో ఆ విధంగా నీట్గా కటింగ్ పెట్టుకోవాలి. అక్కడ మెట్ల సైజ్ ఏ సైజ్ ఉందో ఆ సైజ్ ఇదిగోండి, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ విధంగా.
మొత్తం నీట్గా కటింగ్ పెట్టిన తర్వాత ఇంకా మోల్డింగ్ అండి. సో పాలిష్ ఫినిషింగ్ అనేది చేయాలి ఇప్పుడు మనం అంటించిన పీసులని. వాట్లకి చాలా పెద్ద పని ఇదేనండి, 5 కటింగ్ బ్లేడ్స్ పడతాయి మొత్తం. ఈ 5 కటింగ్ బ్లేడ్లు కూడా యూస్ చేస్తేనే మీకు పాలిష్ అనేది ఫినిషింగ్ నీట్గా వస్తుంది ఎడ్జ్ అనేది, లేకపోతే ఎడ్జ్ అనేది ఫినిషింగ్ రాదండి అస్సలు. సో మనకి పలక టాప్లో ఏ ఫినిషింగ్ అయితే ఉందో సైడ్ కూడా అదే ఫినిషింగ్ రావాలి అని అంటే కన్ఫామ్గా ఈ 5 కటింగ్ బ్లేడ్స్ యూస్ చేసి బ్లేడ్ తర్వాత బ్లేడ్ మార్చి పాలిష్ అనేది చేయాలండి. సో మోల్డింగ్ అనేది చేయాలి. ఆ విధంగా మోల్డింగ్ చేస్తేనే ఆ పాలిష్ ఫినిషింగ్ అనేది మీకు వస్తుంది, లేకపోతే మాత్రం ఆ ఫినిషింగ్ అనేది రాదు, అలా వైట్గా చండాలంగా కనిపిస్తుంది అన్నమాట. సో ఏమాత్రం మనం డబ్బులు కక్కుర్తిపడినా, కూళ్ళు కక్కుర్తిపడినా, లేదంటే బ్లేడ్లు కక్కుర్తిపడినా ఫినిషింగ్ పోవద్దు అనమాట. ఇది చాలా మెయిన్ ఇంపార్టెంట్ వర్క్ ఇదేనండి. సో ఈ మోల్డింగ్ అనేది మనం ఎంత నీట్గా చేయిస్తే, ఎంత కరెక్ట్గా చేస్తే అంత బాగుంటుంది మన ఫినిషింగ్ వర్క్ అనేది. సో ఒక్కొక్కరు ఒక కటింగ్ 2 కటింగ్లు పెట్టి ఆపేస్తారండి, ఆ విధంగా అయితే మాత్రం అస్సలు ఆపకూడదు. ఇది మీరు అమౌంట్ మాట్లాడినప్పుడే మాకు ఈ ఫినిషింగ్ కావాలని కన్ఫామ్గా ఖండించి మాట్లాడుకోవాలండి. సో ఇక్కడ మీరు ఇంకా చూడొచ్చు మొత్తం ఇవన్నీ కూడా మోల్డింగ్ అనేది 5 కటింగ్స్ బ్లేడ్స్ మార్చి ఫినిషింగ్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా చేయించడం వల్ల ఏంటంటే ఫినిషింగ్ మెయిన్ బాగుంటుందండి. సో ఆ పాలిష్ అనేది మనకి టాప్లో ఏ పాలిష్ అయితే ఉందో సైడ్ ఆ పాలిష్ అనేది వస్తుంది. సో ఇక్కడ మీరు చూసారు కదా, ఈ వైట్ కలర్ అనేది అలా ఒక్కొక్క బ్లేడ్ మారుస్తున్నప్పటికీ బ్లాక్ అయ్యి మనకి టాప్లో ఏ ఫినిషింగ్ అయితే ఉందో అదే ఫినిషింగ్కి వస్తుంది. మీరు బాగా అబ్జర్వ్ చేయండి వీడియోలో. సో ఫస్ట్ బాగా వైట్ ఉండే బ్లేడ్స్ మార్చి కటింగ్ పెడుతున్నప్పటికీ అలా అది కొంచెం బ్లాక్గా మారుతుంది. సో మొత్తం 5 కటింగ్లు మనం వేసేసి ఫినిషింగ్ చేసే టైంకి అది కరెక్ట్గా మనకి పలక టాప్లో ఏ ఫినిషింగ్ అయితే ఉందో సైడ్ ఎడ్జ్ కూడా అదే ఫినిషింగ్గా రెడీ అవుతుందండి. సో ఇదైతే చాలా టైం టేకింగ్ వర్క్, చాలా టైం తీసుకుంటుంది. సో దీనివల్ల మనకి చాలా యూజ్ ఉంటుంది, చాలా బాగుంటుంది అన్నమాట. మీరు ఇక్కడ చూసారు కదా, ఫస్ట్ మోల్డింగ్ అవ్వకపోయినప్పుడు ఫినిషింగ్ ఇది. సో 5 పాలిష్లు కొట్టిన తర్వాత ఫినిషింగ్ ఏ విధంగా ఉందనేది మీరు ఇక్కడ వీడియోలో చూడొచ్చు, బాగా అబ్జర్వ్ చేయండి. సో ఇలా 5 కటింగ్లు పెట్టిన తర్వాత మనకి బ్రాస్ కలర్ అనేది చేంజ్ అవుతుందండి. ఇక్కడ మీరు బ్రాస్ చూస్తే కనిపించట్లేదు, ఇక్కడ మీరు చూసారా పైన బ్రాస్ అనేది నీట్గా కనిపిస్తుంది పాలిష్ చేసిన పలకే, కిందన కనిపించట్లేదు. సో ఈ విధంగా బ్రాస్ వైట్గా కనిపించడానికి మళ్ళీ మనకి ఎక్స్ట్రా వర్క్ అయితే ఉంటుందండి. జవాన్ పేపర్తో ఆ బ్రాస్ అనేది ఏ ఏరియాలో ఉందో ఆ ఏరియా నీట్గా మనం రఫ్ చేయాలండి. సో బాగా గుర్తుపెట్టుకోండి, పలక మొత్తం మనం రఫ్ చేయకూడదు. పలక మొత్తం రఫ్ చేస్తే ఆ చేసిన పాలిష్ అనేది మొత్తం పోద్దండి. సో జవాన్ పేపర్ అనేది చాలా చిన్నది తీసుకొని మనకి సెంటర్లో ఏ ఏరియాలో అయితే బ్రాస్ ఉందో ఆ ఏరియాలో ఈ విధంగా ఫినిషింగ్ చేయాలండి. అప్పుడు మీకు నీట్గా బ్రాస్ అనేది వైట్ కలర్లో చాలా నీట్గా కనిపించడం జరుగుతుంది. సో ఈ వర్క్ అంతా కూడా ఇదే, ఇందులోనే మనకి ఎక్కువ టైం టేకింగ్ తీసుకుంటుందండి. చాలా నీట్గా శ్రద్ధగా చేయాలి, ఏమాత్రం తేడా చేసినా సరే ఫినిషింగ్ అనేది పోతుందన్నమాట. సో మనకి ఫినిషింగ్ పోకుండా బ్రాస్ నీట్గా కనిపించాలి, మనం పెట్టిన అమౌంట్ తగ్గట్టు ఫినిషింగ్ కావాలంటే ఈ వర్క్ అయితే ఇలానే చేయాలండి. సో టైం టేకింగ్ చాలా ఎక్కువ ఉంటుంది, మీకు బడ్జెట్ అంతా కూడా ఇక్కడే ఖర్చు అయ్యేది ఎక్కువగా అయితే. సో చూసారు కదా మీరు, ఈ విధంగా నీట్గా 5 మోల్డింగ్లు ఫినిషింగ్ చేసిన తర్వాత మళ్ళీ ఆ బ్రాస్ కనిపించడానికి ఈ విధంగా పేపరింగ్ కొడితే అప్పుడు మనకి మిట్ అనేది, బ్రాస్ మిట్ అనేది మనకు ఆ ఫినిషింగ్ అనేది కనిపిస్తుందండి. సో ఇదన్నమాట బ్రాస్ వర్క్లో ఉండే లుక్ ఇది. ఇక్కడ మీరు చూసారు కదా పాలిష్ పెట్టింది, సో అది డిఫరెన్స్ అనేది. సో మీకు మంచి దల్సర్లో చాలా నీట్గా కనిపిస్తుంది. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.